సాహిత్య సాంస్కృతిక భాష కళారంగాల ప్రోత్సాహక వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రామాయణ ప్రాశస్యం యొక్క ఫలితాలను నేటి తరానికి అందించాలనే ఆశయంతో ఈ వేదిక వ్యవస్థాపకులు దాడి చంద్రశేఖర్ సారథ్యంలో శ్రీ రామాయణ ప్రాశస్యం కార్యక్రమ నిర్వహణ భుజాలపై వేసుకొని వ్యయ ప్రయాసల కూర్చి నేటి యాంత్రిక జీవితంలో కోల్పోతున్న మానవ సంబంధాలు విలువలతో కూడిన జీవన విధానాలు భవిష్యత్ తరాలకు అందించడానికి చేస్తున్న కృషి అభినందనీయమని భాజపా రాష్ట్ర బిల్డింగ్ కమిటీ సభ్యులు ఇంజనీర్ గట్టి సత్యనారాయణ ప్రశంసించారు. స్థానిక రామారావుపేట గాయత్రి భవన్లో ఏర్పాటు చేసిన రెండవ వారం కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త పౌరాణిక కథల విశ్లేషకులు ముద్దాలి కేవీవి సత్యనారాయణమూర్తి రామాయణ మహాకావ్యంలోని అయోధ్యకాండలోని అంశాలను సభికులకు విద్యార్థులకు విపులంగా వివరించారు. ఈ సందర్భంగా సాహిత్య సాంస్కృతిక భాష కళా ప్రోత్సాహక వేదిక అధ్యక్షులు దాడి చంద్రశేఖరరావు మాట్లాడుతూ రామాయణ మహాకావ్యం మానవ జీవితానికి ఆదర్శప్రాయంగా నిలుస్తుందని అన్నారు. చాలామందికి సీత జన్మస్థలం నేపాల్ అని కానీ అలాగే చాలా కైకసి రావణాసు తల్లి కైకసి కానీ ఇలా చాలా చాలా విషయాలు నాకు వింటుంటే నాకే తెలియదు. కానీ పిల్లలు మీరు చాలా పట్టుదల చదివారు, ఇంకా బాగా చదవండి, చాలా బాగుంది. రామాయణ పిచ్చిలా కాకుండా దీంట్లో చెప్పిన పాయింట్లు చెప్పారు కదా, అవన్నీ కూడా మీరు అర్థం చేసుకుని మీ జీవన శైలిని మీ జీవన విధానాన్ని మార్చుకుని జీవితంలో బాగా అభివృద్ధి అవకాశం ఉంటుందని అంటే నేను ముఖ్యంగా ముందు సంసగరాయని అభినందిస్తాను, మొదలుపెట్టలేదు. థ్యాంక్ యూ. ఈరోజు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందండి. అంటే ఈ సాహిత్య సాంస్కృతిక భాషా కళారంగాల ఐక్యవేదిక అంటే ప్రజా గురించి ఒక సనాతన గురించి పాటుపడుతూ రామాయణంలో ఉన్న ఔన్నత్యాన్ని దాని యొక్క ఆవశ్యకతను ప్రజలకు ముఖ్యంగా ఇలా చెప్పాలని ఈ ప్రయత్నాన్ని నిజంగా నేను మనసుకి అమలుస్తున్నాను. అంటే రామాయణం అంటే ఒక మత సమావేశం కాదు, ఒక ప్రతి వ్యక్తికి జీవితం ఎలా సాధించాలి, ఏంటి అంటే తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, అలాగే రాజ్యంలో ఏదైనా డెసిషన్ తీసుకుంటారంటే ఆ డెసిషన్ తీసుకున్న ముందు మనమే కాకుండా పెద్ద నిర్ణయాలు కానీ ఇలాంటి విషయాల మీద చాలా గొప్పగా వర్ణించారు. దానికి ఈరోజు ఈ మక్క సత్యనారాయణ గారు చెప్పే విధానం చూస్తుంటే నాకు నిజంగా నాకే చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. దానికి ఈ కార్యక్రమం చేస్తున్న మన చంద్రశేఖర్ గారు కానీ వెంకటరావు కానీ ఈ టీం అంతా కూడా చాలా బాగా చేశారు. ఇలాంటి కార్యక్రమాల్లో ముందుకెళ్తూ ప్రజల్లో చదివించాలని ప్రజల్లో మార్పు తీసుకోవాలని నేను మనం కోరుకుంటూ ఈ అవకాశం మీరందరికీ మరొక ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. అంటే శుభం కలిగినప్పుడు కుంగిపోవడం, కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవడం కాకుండా ఒకే విధంగా ప్రవర్తించడాన్ని మనం ఏమంటామంటే స్థిత ప్రజ్ఞత. తర్వాత ప్రశ్నలో మనం చూస్తే ఇందాక మనం చెప్పుకున్నాం పుత్ర శోకముతో మరణిస్తారని. అంటే దశరథుడు అన్నాడు కదా మనకి, సరే దశరథుడు పుత్ర శోకముతో మరణిస్తాడని శపించినటువంటి వారు ఎవరు? రామాయణం ప్రాశస్తి అనే మహాసభలను డిసెంబర్ 4 నుంచి జనవరి 8 తారీఖు వరకు కూడా ప్రతి ఆదివారం కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా రామాయణంలో ఉండేటువంటి నైతిక విలువల్ని యువత దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఆదివారం మరి మహాపండితులైనటువంటి భక్తులను తీసుకొచ్చి రామాయణంలో సంబంధించినటువంటి కాండాల మీద వాడి యొక్క విశ్లేషణ వినిపించడం, అలాగే పిల్లలకు సంబంధించినటువంటి మనం చూస్తే పిల్లల్లో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి విషయం కలగాలనే ఉద్దేశంతో వాళ్ళలో కూడా వక్తృత్వ పోటీలు అలాగే మౌఖిక పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈవేళ అయోధ్య కాండం మీద మరి మద్దాలి సత్యనారాయణ గారు తమ అమూల్యమైనటువంటి ప్రసంగాన్ని వినిపించడం జరిగింది. విద్యార్థుల్లో అలాగే యువకుల్లో ఎంతో స్ఫూర్తి కలిగిస్తుందని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ముఖ్య అతిథులకు వచ్చేసినటువంటి చిన సత్యనారాయణ గారి వారు కూడా చాలా తమ యొక్క సందేశాన్ని చక్కగా వినిపించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే రాబోయేటువంటి వారాల్లో కూడా మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాము. విద్యార్థులు అలాగే ప్రసంగ వక్తలు అందరినీ కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చి రామాయణం యొక్క ప్రాశస్త్యాన్ని జనానికి తెలియచేయడమే ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నటువంటి మరి సౌజన్యం కలిగినటువంటి వారికి అలాగే పెద్దలకు చిన్నలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో ఒక్క రామాయణం మీదే కాకుండా నైతిక విలువలతో కూడినటువంటి ప్రతి గ్రంథాన్ని కూడా ఈ సమాజం దృష్టికి తీసుకెళ్ళాలి, యువత దృష్టికి తీసుకెళ్ళాలి, వాళ్ళు ఉండేటువంటి
సంస్కారవంతమైనటువంటి విలువలు పెంచడం కోసం అనేక గ్రంథాలని ఇలా సాహిత్య సభల ద్వారా ఇలాంటి వేదికల ద్వారా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇలాంటి మహా గ్రంథాలైనటువంటి పవిత్ర గ్రంథాలైనటువంటి వాటి యొక్క సారాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసేటువంటి బాధ్యతగా మేము వ్యవహరిస్తున్నాం. మీరు సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.